కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో చండీగఢ్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. వ్యక్తిగత విభాగాల్లో జరిగిన ఈ పోటీలో దాదాపు అన్ని విభాగాల్లో చండీగఢ్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారు. నంద్యాల పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఫెన్సింగ్ పోటీల్లో దేశంలోని దాదాపు 20కి పైగా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో తమకంటూ ప్రత్యేక ప్రతిభ చాటడానికి క్రీడాకారులకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడ్డాయి. అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో జిల్లా స్కూల్ గేమ్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీల్లో దాదాపు 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఫెన్సింగ్ వ్యక్తిగత విభాగాల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. అండర్-14 విభాగంలో ఈపీ, ఫోయిల్, సబ్రే విభాగాల్లో చండీగఢ్కు చెందిన కశిష్ స్వర్ణ పతకాన్ని సాధించారు. అలాగే అండర్-17 విభాగంలోనూ హరిదీప్, కాజల్ స్వర్ణ పతకాలను సాధించారు. అండర్-19 విభాగంలో జరిగిన ఫెన్సింగ్ వ్యక్తిగత విభాగంలో కేరళకు చెందిన జ్యోత్స్న స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రజత, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ దస్తగిరి రెడ్డి, డాక్టర్ రవికృష్ణ, సుధాకర్ తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో చెత్త చెదారం రోడ్లు, కాలువల్లో వేస్తున్నారని, దీంతో కాలువలు పూర్తిగా మూసుకుపోయి మురికి నీరు ప్రవహించడానికి అడ్డంకిగా మారిందన్నారు. దీంతో పట్టణంలో ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ప్లాస్టిక్ వినియోగించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. పట్టణ పరిశుభ్రత కల్పించడానికి పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే వారికి సహకరిస్తామని కమిషనర్ చెప్పారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా మార్చాలనే ఉద్దేశంతో
నంద్యాల పట్టణంలో కొన్ని మున్సిపాలిటీ తరఫున కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోదలుచుకున్నాము. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ విపరీతంగా వాడకంలో ఉన్నది. ఈ ప్లాస్టిక్ను పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అయినప్పటికీ దీనికి వ్యాపారస్తులు, గృహస్థులు దీనికి సహకరించకుండా ఇష్టం వచ్చినట్లు వాడుతూ కాలువల్లో వేస్తూ శానిటేషన్ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. పశువులు కూడా తిని చనిపోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ అనేది రీసైకిల్ కాదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇది భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే చెత్త కూడా మిగిలిన చెత్తను డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చేటువంటి వ్యక్తులకు, మున్సిపల్ వర్కర్స్కి మాత్రమే అందించాలి. అలా చేయకుండా మిగిలిన వాళ్ళు వాళ్ళు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా కాలువల్లో, ఇంటి ముందు ఉన్నటువంటి కాలువల్లో పడేస్తున్నారు. అలా చేయడం కూడా నేరమవుతుంది. ఇక ముందు ఎవరైనా ప్లాస్టిక్ ఉపయోగించిన చెత్త ఇంటి ముందు కానీ షాపుల ముందు కానీ వాళ్ళ కాలువల్లో వేసిన వీటిపైన అపరాధ రుసుము 500 నుండి 5000 వరకు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఊరు మొత్తం ప్రజలందరికీ అవేర్నెస్ కలిగించడానికి, అంటే అవగాహన కలిగించడానికి ఊరు మొత్తం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఒక వారం రోజులలోపు మొత్తం ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, ర్యాలీలు, అవగాహన సదస్సుల ద్వారా అందరినీ చైతన్యవంతం చేసి తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము. దీన్ని ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతూ, అలాగే ఈ ఫ్లెక్సీలు, ఈ శానిటేషన్ ప్రోగ్రామ్స్కు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎవరైనా పాలు పంచుకోవడానికి ఎన్జిఓస్ కానీ డోనార్స్ కానీ ఎవరైనా ముందుకు రావచ్చు. దీనికి ఈ కార్యక్రమానికి రూపకల్పనలో మనము కొందరు సహాయం కూడా తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి క్రియేటివ్ సర్వీస్ సొసైటీ చంద్రశేఖరు వాళ్ళ మిత్రులు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు ఆన్లైన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ స్టాంపు వెండర్లు, రైటర్లు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాల పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం ఆవరణంలో స్టాంపు వెండర్లు, రైటర్ల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు దీక్షల్లో రాఘవేంద్ర ప్రసాద్, వెంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, మహేష్ కుమార్, ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి ఏపీ ఎన్జీఓలు, బిల్డర్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. గత కొన్ని రోజులుగా సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దీక్షలు చేపట్టామని సంఘం నేతలు చెప్పారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం స్పందించాలని స్టాంపు వెండర్లు, రైటర్లు కోరుతున్నారు. నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈరోజు రిలే నిరాహార దీక్ష భాగంగా ఇక్కడ మేము కూర్చున్న 5 మందిని రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చకపోతే ఈ సమ్మెను ఎంత దూరమైనా తీసుకెళ్ళి ఇంకా ఎక్కువగా పోరాడతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. నంద్యాల వెండర్స్ అసోసియేషన్ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా వాళ్ళకి మా ఏపీ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. వీళ్ళు చేస్తున్నది న్యాయమైన కోరిక. మన ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటుంది, కానీ మళ్ళీ నిరుద్యోగులు పట్టగొడుతుంది. ఇది వెండర్స్ ద్వారా ఎంతమంది ఇల్లు దర్శించి వచ్చేటట్లు, వెండర్స్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనేది ఈ సేవకి, వీళ్ళు తయారు చేసే స్టాంప్స్కి చాలా తేడా ఉంది. వాళ్ళు వాళ్ళ సులభాలు, గవర్నమెంట్ వాళ్ళ సులభం కోసము ఈ నిరుద్యోగులు పట్టగొడుతుంది కాబట్టి మేము దీన్ని ఏపీ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ తప్పనిసరిగా, ఎందుకంటే రాత్రి మాలు ఇక్కడ కూర్చొని వాళ్ళ అహర్నిశలు మన ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలను మన్నించి వీళ్ళు చేపట్టే కార్యక్రమం ఈ సేవ ద్వారా కాకుండా ఈసీలు అవన్నీ వీళ్ళ ద్వారానే, వెండర్స్ ద్వారానే పోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు రైటర్స్, వెండర్స్ 6 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. నిన్న నుండి నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రికి తెలిసిస్తామన్నారు. మరి ఏసే మీకు తెలుస్తుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుంది. వాళ్ళ సమస్యను పరిష్కరించి ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేకూరుదామనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. తన అనువాయాల ద్వారా మీ సేవ కేంద్రాలను పెట్టి మీ సేవ ద్వారా స్టాంపు అమ్ముకోవాలనే ఆలోచన 1వ తేదీ నుండి ప్రవేశపెట్టాలనే ఆలోచన తీసుకురావడం జరిగింది. ఇది సరైనది కాదు. వైపు ఉపాధి కోల్పోయి కడుపు కాల్చుకుంటూ ఆందోళన దిగుతుంటే అటువంటి ఆందోళనకారులను సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పరిష్కరించకుండా వారిని గెంటేసే పద్ధతిలో ఆలోచన చేస్తుంది. ఈరోజు 50 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు.
40 దాటిన వాళ్ళు ఉన్నారు. మరి ఇతర ఉద్యోగాలు పోకుండా దానిపైన ఆధారపడి ఉన్నవాళ్ళు మరొక ఉద్యోగాన్ని పోకుండా ఈ వృత్తి పోగొట్టుకొని జీవించే హక్కు కోల్పోయేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానంలో ఉన్నాయి తప్ప పరిష్కరించే పద్ధతులు లేదు. మరి ఈ రైటర్స్ వెండర్స్కు తొలగించి ఆన్లైన్ ప్రతిపాదన తీసుకురావడం వలన చాలామందికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా సమ్మె వలన ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. అదేవిధంగా ఈ సమ్మె వలన 1/6 మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. దీని ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దూరమైన పరిస్థితి ఉన్నాయి. ఇన్ని అనర్థాలు దారితీసే ఈ యొక్క సమ్మెను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని. పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు, పాఠశాలలు, కార్యాలయాల వద్ద అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలన్న అంశాలపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నందల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాలలో అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైనా ప్రమాదం జరిగితే సహజంగా ప్రజలంతా ఆందోళన చెందటం జరుగుతుందని, అలాంటి ఆందోళనతోనే ఎక్కువ నష్టం జరుగుతుందని అగ్నిమాపక శాఖ అధికారి బసవిరెడ్డి పేర్కొన్నారు. కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాద సమయంలో విధి నిర్వహణలో ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా అత్యవసర సమయాన్ని సూచించే అలారాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గుంపులు గుంపులుగా వెళ్లటం వలన తొక్కిసలాటలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని బసవిరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదాల సమయంలో నష్ట నివారణ తగ్గించాలంటే అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అగ్నిమాపక శాఖ అధికారి బసవిరెడ్డి పేర్కొన్నారు. తరలిక కవాతు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ, అది ఫైర్ కానీ వేరే ఏదైనా కానీ, దానివల్ల జరిగే లాస్ కంటే దాని ఆందోళన వల్ల జరిగే స్టాంపేడ్ అంటే తొక్కిసలాట వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. రీసెంట్ సంఘటనలు చూసుకుంటే మనకి మరి మహారాష్ట్ర జరిగిన మత ప్రవక్త చనిపోయినప్పుడు చూస్తానికి వెళ్ళింది కానీ, లేకపోతే కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్లో కానీ, ఇంకా వేరే వేరే టెంపుల్లో చాలా చూసుకుంటే మరి అక్కడ జరిగిన ఆందోళన కంటే తొక్కిసలాట వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. మరి అటువంటి దుర్ఘటనలు జరగకుండా మనం ముందస్తుగా కొంత మెంటల్గానో ఫిజికల్గానో ప్రిపేర్ కావాలి. అందుకే మరి ఈ ఎవాక్యుయేషన్ డ్రిల్ మరి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీని యొక్క దీంట్లో ఏమంటే మనం అందరికీ తెలిసే విధంగా ఎమర్జెన్సీ బిల్ అని ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవాక్యుయేషన్ డ్రిల్ సక్సెస్ఫుల్గా సాగించడానికి సుమారుగా స్కూల్లో ఒక 10 కమిటీస్ని మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీస్ అంతా కూడా ఈ ఎవాక్యుయేషన్ డ్రిల్ యొక్క పూర్తి ఫలాలను అందే విధంగా మరి వాళ్ళు కృషి చేస్తారు. ఈ ఎవాక్యుయేషన్లో బెల్లు మోగ్గానే అందరూ కూడా వాళ్ళు చేసే పని అంతటిని ఆపేసి మరి ఈ బెల్లు ఏదో ఎమర్జెన్సీని సూచిస్తుందని చెప్పేసి ఆ పిల్లలందరూ కూడా క్యూలో దగ్గరగా ఉన్న డోర్ వేసి కానీ స్టేర్ వేసి కానీ తీసుకొని మరి అసెంబ్లీ పాయింట్ అంటే సేఫ్ ప్లేస్లోకి వచ్చేసి అసెంబ్లీ అవుతారు. ఏదైనా పిల్లగాళ్ళు మిస్ అయిపోతే టాయిలెట్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ టీమ్కి మనం ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు వెళ్ళి ఆ ప్రిమిసెస్లో వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఎవరైనా గాయపడిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మరి తీసుకురావడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చే విధానాలు కూడా ఇందాక డెమో ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మరి ఈ ఎవాల్యుయేషన్ డ్రిల్ అనేది ఎక్కువ మంది ఎక్కడైతే జనసంచారం ఉంటుందో స్కూల్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ సర్కస్ కానీ ఎగ్జిబిషన్లు కానీ ఈ విధమైన ఎవాక్యుయేషన్ డ్రిల్ను ఫాలో అయితే అక్కడైతేనా ప్రమాదాలు జరిగినప్పుడు దానివల్ల జరిగే దానికంటే తొక్కిసలాట జరుగుతున్నారు కాబట్టి దాని నుంచి మనం ఆ తొక్కిసలాట జరగకుండా మనం నివారించవచ్చు. అది మెయిన్ ఉద్దేశం.